నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మళ్ళ దిబ్బలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి పక్కన ఉండే ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. గ్రామంలో నివసించే నిడుగుంట పవన్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఇంటి సమీపంలో నివసించే ఓ మైనర్ బాలికకు చెల్లి అంటూ పిలుస్తూ మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఈ విషయాన్ని ఇంట్లో వారికి చెప్తే చంపేస్తానంటూ బెదిరించాడు. కామాంధుడి బెదిరింపులకు భయపడిన బాలిక విషయాన్ని కొద్ది రోజుల వరకు తల్లిదండ్రులకు చెప్పలేదు. అయితే బాలిక ముభావంగా ఉండటాన్ని గుర్తించిన తల్లిదండ్రులు ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో వారు కోవూరులోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న మహిళా కమిషనర్ సభ్యురాలు గజ్జల లక్ష్మి బాధిత బాలికను పరామర్శించి ధైర్యం చెప్పారు. స్థానిక పోలీస్ స్టేషన్లో దీనిపై ఆరా తీసి నిందితుడిని త్వరితగతిన పట్టుకోవాలని పోలీసులకు సూచించారు. ప్రభుత్వం తరపున బాలికకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు అన్ని విధాలా ఆదుకుంటామని ఆమె వెల్లడించారు. అబ్బాయిని సరే మన చిన్నప్పటి నుంచి తెలుసు అని చెప్పేసి పాప అన్న అన్న అంటూ అక్క అన్న అంటూ వాళ్ళ ఇంటికి పోతా వస్తా చేస్తూ ఉంటే ఇట్లాగా అబ్బాయిని అమ్మాయిని బెదిరించి అబ్బాయిని మా అమ్మాయిని ఇట్లా పాడు చేసి ఇట్లాగా అమ్మాయిని ఏదైనా ఎవరికి చెప్పినా ఏమన్నా చేసినా చంపేస్తాను అన్న ఒక్క కారణం వల్ల పిల్లని ఇట్లాగా వాడుకొని ఇట్లాగా చేశాడు మా పాపని. మాకు దయచేసి మాకు న్యాయం కావాలి. మా పాప జీవితం మేము పోలీసు వాళ్ళని సహాయం కోరేదని కొంచెం మాకు న్యాయం కావాలి. అంగన్వాడీ వర్కర్ ని బెదిరించి ఆ అమ్మాయిని మరి ఇలా లోబర్చుకోవడం జరిగింది. తర్వాత కొద్ది రోజుల తర్వాత అమ్మాయికి కూడా ఆరోగ్యం బాగలేకపోవడం హాస్పిటల్లో చూపించిన తర్వాత అమ్మాయి తల్లిదండ్రులకు ఈ ఆదివారం చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే వారు మరి నిలదీయటం, అదేవిధంగా హాస్పిటల్కి వెళ్ళడం, పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా పోలీసు ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు మరి అతని కోసం ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, కేసు ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారు. అతను ఎస్కేప్ అయి ఉన్నాడు, పరారీలో ఉన్నాడు. తప్పకుండా 6 గంటలకంతా ఎఫ్ఐఆర్ చేయడము, ఆల్రెడీ నేను ఎస్పీ గారితో ఒక కేసు విషయంగా డిస్కషన్లో ఉన్నా ఆ సమయంలోనే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కాపీస్ కూడా అక్కడికి వచ్చాయి. నేను అక్కడ ఎస్పీ గారితో డిస్కషన్ చేసిన తర్వాతనే ఇక్కడికి వచ్చి మరి ఆ బాలికను కూడా పరామర్శించడం జరిగింది. అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చాము, అదేవిధంగా తల్లిదండ్రులకి, అదేవిధంగా అబ్బాయికి సంబంధించిన తల్లిదండ్రులకు, భార్య వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడపిల్లల విషయంలో, బాలికల విషయంలో, మహిళల విషయంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా సరే ఖచ్చితంగా వారిని